నాగార్జునసాగర్ లాంచ్ స్టేషన్ మేనేజర్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నాగార్జునసాగర్ లాంచ్ స్టేషన్ కి ఆదాయం బాగా ఉండేదని, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్రం వైపు నుంచి లాంచ్లు నడుపుతుండటంతో రెండు రాష్ట్రాలకు సమానంగా ఆదాయం వస్తుందని, కానీ ఇప్పుడు రాష్ట్ర బోర్డర్లో చెక్పోస్ట్ పెట్టనున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి రావాలంటే ట్యాక్స్ కట్టవలసి వస్తుంది, కాబట్టి తెలంగాణ నుంచి వచ్చే వాహనాలు ఇటువైపు రావాలంటే ప్రభుత్వంకు ట్యాక్స్ కట్టవలసి వస్తుంది, కాబట్టి రానున్న రోజుల్లో ఆంధ్ర వైపు ఉన్న లాంచ్ స్టేషన్ కు పర్యాటకులు తగ్గవచ్చునని, దీంతో ఆదాయం కూడా తగ్గవచ్చునని అన్నారు. ప్రభుత్వం ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లయితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బాగానే ఉంది మన లాంచ్ స్టేషన్. ఇప్పుడు అది తెలంగాణ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన కాడి నుంచి అయితే మనకి ఇప్పుడు 50% మనకు వస్తుంది, 50% అటు వెళ్తుంది. అలాగే మళ్ళీ వై జంక్షన్ దగ్గర ఆర్టీఓ పెడితే కనుక టూరిస్ట్ అనేవారు ట్యాక్స్ కట్టుకుని రావాలి కాబట్టి ఇంకా రైట్ బ్యాంక్ టూరిస్టులు అనేవాళ్ళు రావడం కూడా తక్కువైపోతారు. అంటే ఆర్టీఏ అనేది గవర్నమెంట్ కొద్దిగా పూనుకుని దాన్ని ఎక్కడ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చేస్తే ఇంకా బెటర్, మనకు టూరిస్టులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది మన లాంచ్ స్టేషన్కి రైట్ బ్యాంక్ సైడ్కి. లేకపోతే పరిస్థితి రాకపోతే పరిస్థితి అని అంటే అది టూరిస్టులు దీని మీద కదా ఉండేది. అంటే మొత్తం తగ్గిపోయే ప్రభావం తగ్గిపోయి అంటే మొత్తం ట్యాక్స్ కట్టుకుని రావాలంటే 2500 అలాగా సంథింగ్ వాళ్ళు ఇచ్చి దాని మీద కట్టుకుని రావాలంటే అది ఇక్కడికి ఎందుకు అని అక్కడ ఆగిపోయి అటు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అంటే టూరిస్టులు ఇటు వచ్చి 2000 రూపాయలు కట్టుకునే దానికి ఇంకా అట్టే దగ్గరగా ఉంటుంది అనే ఉద్దేశంతో అట్టే వెళ్తాడు. ఈ రైట్ బ్యాంక్కి వచ్చేవాడు టూరిస్ట్ అనేది తక్కువ అయిపోతారు అన్నమాట పబ్లిక్. ఏమని చెప్పమంటారు? అన్ని రకాలుగా లాంచ్ స్టేషన్ ఆధారం కోల్పోయే పరిస్థితులు కనపడుతున్నప్పుడు అయితే బాగానే ఉంది మన లాంచ్ స్టేషను. ఇప్పుడు అది తెలంగాణ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన కాడి నుంచి అయితే మనకి ఇప్పుడు 50% మనకు వస్తుంది, 50% అటు వెళ్తుంది. అలాగే మళ్ళీ వై జంక్షన్ దగ్గర ఆర్టీఓ పెడితే కనుక టూరిస్ట్ అనేవారు ట్యాక్స్ కట్టుకుని రావాలి కాబట్టి ఇంకా రైట్ బ్యాంక్ టూరిస్టులు అనేవాళ్ళు రావడం కూడా తక్కువైపోతారు. అంటే ఆర్టీఏ అనేది గవర్నమెంట్ కొద్దిగా పూనుకుని దాన్ని ఎక్కడ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చేస్తే ఇంకా బెటర్, మనకు టూరిస్టులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది మన లాంచ్ స్టేషన్కి రైట్ బ్యాంక్ సైడ్కి. లేకపోతే పరిస్థితి రాకపోతే పరిస్థితి అని అంటే అది టూరిస్టులు దీని మీద కదా ఉండేది. అంటే మొత్తం తగ్గిపోయే ప్రభావం తగ్గిపోయి అంటే మొత్తం ట్యాక్స్ కట్టుకుని రావాలంటే 2500 అలాగా సంథింగ్ వాళ్ళు ఇచ్చి దాని మీద కట్టుకుని రావాలంటే అది ఇక్కడికి ఎందుకు అని అక్కడ ఆగిపోయి అటు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అంటే టూరిస్టులు ఇటు వచ్చి 2000 రూపాయలు కట్టుకునే దానికి ఇంకా అట్టే దగ్గరగా ఉంటుంది అనే ఉద్దేశంతో అట్టే వెళ్తాడు. ఈ రైట్ బ్యాంక్కి వచ్చేవాడు టూరిస్ట్ అనేది తక్కువ అయిపోతారు అన్నమాట పబ్లిక్. ఏమని చెప్పమంటారు? అన్ని రకాలుగా లాంచ్ స్టేషన్ ఆధారం కోల్పోయే పరిస్థితులు కనపడుతుంది.